కుటుంబాలకున్న కలతను తొలగించి మీ చేతులతో వారిని పట్టుకున్నందుకు కృతజ్ఞత కలిగి వారి జీవితాల్లో జరిగిన ఈ కార్యాన్ని సమాజానికి సాక్షార్థంగా నిలబెట్టుకోవడానికి మీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తండ్రి సమాజానికి మమ్మల్ని మేము పరిచయం చేసుకోకుండా కేవలం మీ యొక్క గొప్ప కృపను నడి సమాజంలో ప్రకటించడానికి సిద్ధమవుతున్న మాకు మా యందు మీరే ఉండి మాట్లాడండి తండ్రి. వింటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ జీవితాల్లో ప్రధానమైన కారణం దేనికి కలిగి ఉండాలో వారి జీవితాలను వెలిగించండి, నడిపించండి. వేదిక మీద ఉన్న దైవజనుల్ని జ్ఞాపకం చేసుకోండి. గొప్ప మనసుతో తనకన్నా చిన్నవాడినైన నా ద్వారా మాట్లాడడానికి మంచి మనసును వారికి అనుగ్రహించినందుకు, ఈ సమయాన్ని వారి ద్వారా మీరు అనుగ్రహింపజేసినందుకు వందనాలు తండ్రి. వింటున్న మీ పిల్లల జ్ఞాపకాల్లో మీరు స్థిరస్థాయిగా స్థానాన్ని సంపాదించగలిగే మాటలు వారి హృదయాన్ని రేకెత్తిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామని శుభాభివందనములు. వేదిక మీద ఉన్న పెద్దలకి ఫ్యాన్ ఆఫ్ చేసేదాను. ఈ సాయంకాలం సభలో మీరందరూ నాకు అపరిచితులు. ఈ కొవ్వూరు ప్రాంతంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో సభలు జరిగాయి. ఇక ఈరోజు ఈ కుటుంబానికి సంబంధించి, మన కుటుంబాలకు సంబంధించి తండ్రి అయిన దేవుడు బైబిల్లో ఏమని ఆశిస్తున్నాడు, కుటుంబ వ్యవస్థలో దేవుడు ఎంత కేంద్రంగా ఉండాలి, దేవుడు ఆశిస్తున్న ఆ కొలమానం ఈరోజు మన కుటుంబాలలో ఉంటే ఎలా ఉంటుంది, ఒకవేళ ఉండకపోతే పరిస్థితి ఎలా తారుమారవుతుంది అన్న ఉద్దేశంతో కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి బయలుదేరుతాం. ముందుగా మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయం ఆమె చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొరుక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. జరుగుతున్న సందర్భాన్ని గమనించండి. ఆయనతో అంటున్నాడు, ఒక యూదుల అధికారి వచ్చి, అది ఒక యూదుల అధికారి వచ్చి యేసుక్రీస్తుని ప్రాధేయపడుతున్నట్టు, ఆయన పేరు యాయీరు, కుమార్తె యొక్క వయసు 12 సంవత్సరాలు, లూకా గారు చెప్తారు 8:42, చిన్న కుమార్తె, అల్లారు ముందుగా పెంచుకుంటున్నాడు. యూదుల సమాజ మందిరానికి అధికారి అంటే చిన్నోడు కదా, అది మర్చిపోకండి విషయం. మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ఆఫీసర్. ఒక యూదుల సమాజ మందిరానికి అధికారి అంటే ఒక సెలబ్రిటీ లైఫ్ కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి. ఒక విధంగా మాట్లాడుకోవాలంటే గనుల కుటుంబం. యూదుల సమాజ మందిరానికి అధికారి అంటే యూదులు ఎంత నిష్ట కలిగి సమాజ మందిరాల్లో ఉంటారో, ఇప్పటికీ మన ఇజ్రాయేల్ దేశపు సంస్కృతిని తెలుసుకుంటే ఇంచు కూడా తప్పకుండా కీర్తన గ్రంథంలో రాయబడిన ఆ రాగం మీదే పాటలు పాడతారు. ఇప్పటికీ ప్రధాన గాయకునికి పలానా రాగం మీద పాడవలసిన పాట అని కీర్తన చదువుతున్నప్పుడు కనబడుతుంది చూసారు మనకి. ఇప్పటికీ వారు తూచా తప్పకుండా చాలా నిక్కర్షగా అక్కడ ఆరాధన జరిగిస్తారు. ఆ సమాజ మందిరాల్లోనికి మనం వెళితే మన ఆరాధనకి వారి ఆరాధనకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. వారెంతగా దేవునికి తమను తాము అప్పగించుకొని ఆరాధన చేస్తారో వారి సమాజ మందిరాలు ఎప్పటికీ కొట్టొచ్చినట్టు కనబడతాయి. మిగిలిన ఆరాధన సిగ్గుపరిచేలా ఉంటే అంతగా దేవునితో మమేకం అయిపోతారు. అలాంటి సమాజ మందిరానికి మొదటి శతాబ్దంలో
అత్యంత నిష్ట కలిగిన ధర్మశాస్త్రాన్ని అవలంబింపజేస్తున్న యూదుల సమాజ మందిరానికి ఇతడు అధికారి అంటే మనకు అర్థమైపోవాలి. వారు ఎంత మొండిగా ఉంటారంటే దేవుని సన్నిధి, దేవుని ఉనికి సమాజ మందిరాల్లో తప్ప ఇంకెక్కడ లేదని బలముగా నమ్ముతారు. అంత బలముగా నమ్ముతున్న తండోపతండాలు వస్తున్న జనసమూహం మీద అధికారుల్లో ఈయన ఒక అధికారి అంటే చిన్నోడు కాదన్నమాట. అలాంటి అధికారి ఇంటిలో ఒక పిడుగులాంటి వార్త, తన కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు, వారి భవిష్యత్తు అంతా తనలో చూస్తున్నారు, వారి జీవితం, వారి ఊహలు, వారి కొలమానం ఆ కూతురును చూసుకునే బ్రతుకుతున్నారు. పిడుగులాంటి వార్త ఏంటంటే నీ కూతురు చచ్చిపోతుందయ్యా. ఆ వార్తను ఎప్పుడైతే గ్రహించాడో, ఆ పరిస్థితిని కుమార్తెలో ఎప్పుడైతే చూశాడో, ఉటావుటిన బయలుదేరిపోయాడు. ఎక్కడికి? సమాజ మందిరానికి కాదు. ప్రతిరోజు సమాజ మందిరానికి వెళుతున్నా దేవుని సన్నిధి సమాజ మందిరంలో లేదు, సర్వోన్నతుని యొక్క ఉనికి నజరడైన యేసులో ఉందని గుర్తించాడు. ఎవరు? ఆఫీసర్, ఒక అధికారి. బాగా వినాలి ఈరోజు జాగ్రత్తగా. అరే బాబు, మీ వీడియో గేమ్ ఆపండి కొంచెం. దేవుడు అంటున్నాడు, బైబిల్ ద్వారా ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాడు. ఏమనంటే, యూదుల అధికారికి తెలిసిపోయింది దేవుని ఉనికి సమాజ మందిరాల్లో లేదు. అధికారికి అర్థమైంది, మరి ఎక్కడుంది? ఈ భూమి మీద కదులుతున్నట్టుగా ఒక సన్నిధి ఉంది, అది నజరేయుడైన యేసులో. ఉటావుటిన బయలుదేరిపోయాడు. తన కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి, తన హృదయమంతా వికారమైపోయింది. కళ్ళ ముందు చూస్తే ఒక కూతురు బతకదన్న ఆలోచనకు వచ్చేసాడు. వెళ్ళి ప్రాధేయపడుతున్నాడు. అప్పటికే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు యేసుక్రీస్తు. మాట్లాడుతూ ఉండగానే ఒక సేవకుడు వచ్చి చెప్పేశాడు, అయ్యా నీ కూతురు చనిపోయింది, ఇక ప్రభువుని ఇబ్బంది పెట్టకు అని. అప్పుడు మరలా అడుగుతున్నాడు, ప్రభువా నా కూతురు ఇప్పుడే చచ్చిపోయిందయ్యా, నా కూతురు నా కళ్ళ ముందే ఇంకా సజీవంగా ఉండగానే నీ దగ్గరకు వచ్చాను, వార్త వచ్చేసింది ఇప్పుడే చనిపోయింది. అయితే ఏం చేయాలి? నడక్కుండానే చెబుతున్నాడు, ఒక్కసారి నా ఇంటికి వచ్చి నా కూతురి మీద నువ్వు చెయ్యి వేస్తే ఆమె మరలా సజీవముగా లేస్తుంది అన్నాడు. ఎంత విశ్వాసం అంటే, యేసుక్రీస్తుని ఎంతగా నమ్ముతున్నాడంటే ధర్మశాస్త్రం ప్రకారం బలియాగాలు జరిగించాలనుకోవడం లేదు, ధర్మశాస్త్ర ప్రకారం నేను ఏ మొక్కులు చెల్లించలేనందుకు ఇది జరిగింది అనుకోవడం లేదు, యూదులలో ప్రధాన యాజకులను సంప్రదించాలా, శాస్త్రుల్లో పెద్దలను సంప్రదించాలా, లేకపోతే పేరు ప్రఖ్యాతులు కలిగిన ఏ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాలి, మిగిలిన కార్యక్రమం జరిగించడానికి అని ఆలోచించలేదు. నా కూతురు మరలా బ్రతకాలి అంటే, నా కూతురికి స్వస్థత రావాలి అంటే, నా కుటుంబంలో ఉన్న ఈ అశాంతి అంతా దూరమైపోయి శాంతి రావాలి అంటే, శాంతికి సిహనమైన యేసు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. అంతగా ఆయన అడుగుతున్నాడు, మా ఇంటికి రావయ్యా ఒకసారి, ఒక్కసారి నా ఇంటికి వచ్చి నా కూతురిని నువ్వు చూస్తే వెంటనే బ్రతికేస్తుందయ్యా. ఎంత విశ్వాసం ఉంచాడండి. విచిత్రం ఏంటంటే, విశ్వాసం అయితే ఉంచాడు కానీ యేసుని కనుగొనడమైతే కనుగొన్నాడు కానీ ఇవ్వాల్సిన స్థానం యేసుక్రీస్తుకి ఇవ్వలేదు. సేమ్ మనం కూడా జాగ్రత్తగా వినాలి. మనం బైబిల్ పట్టుకుంటాం, మనము యేసుక్రీస్తుని నమ్ముకుంటాం, యేసుక్రీస్తు ఫోటోలు పెడతాం, వాక్యాలు లోపల రాయించుకుంటాం, కానీ ఆయనకి స్థలం ఉందా? ఆయనకి స్థానం ఉందా? రమ్మని ఇంటికి పిలిచాడు, రావయ్యా మా ఇంటికి, నా ఇంటిలో ఉన్న ఈ మరణ ఛాయలన్నీ తొలగిపోవాలి అంటే నువ్వు రావాలి స్వామి, నా కూతురు బ్రతకాలంటే అని పిలుచుకున్నాడు. విచిత్రం ఏంటంటే, ఆయన ఇంటికి వెళ్ళేంతలోపే ఆ కుటుంబం చుట్టూ దైవానికి విరుద్ధమైనవన్నీ తిష్ట వేసి కూర్చున్నాయి. కుటుంబాల్లో ఉన్నవారు జాగ్రత్తగా వినాలి. ఎవరెవరు ఉన్నారు అక్కడ? అదే సందర్భం కంటిన్యూ చేస్తూ చెబుతున్నాడు 23వ వచనం నుండి. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి
పిల్లను గ్రోవులు వాయించే వారిని, గొల్లు చేయుచుండు జన సమూహములను చూసి స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఏం జరుగుతుంది? ఆయన ఇంటికి వచ్చే సమయానికి ఇంటిలో ఎవరెవరు ఉన్నారు? పిల్లను గ్రోవులు వాయించే వారు ఉన్నారు. పిల్లను గ్రోవులు వాయించే వారు ఎందుకున్నారు? యూదులకున్న సంస్కృతి ఏంటంటే, వారి పద్ధతులు ఏంటంటే, మరణ సంబంధమైన కుటుంబంలో జరిగాయి అనుకోండి, అవేమైనా జరిగినప్పుడు, మరణ సంబంధమైనవి జరిగినప్పుడు వారికి ఉన్న ఆచారం ఏంటంటే ఈ సెంటిమెంట్ మ్యూజిక్ వాయిస్తారన్నమాట. పూర్వం పెళ్ళిళ్ళు జరిగినప్పుడు పెద్దమ్మలందరూ పాటలు పాడేవారు, గుర్తుందా మీకు? గుంపుగా నిలబడి ఎత్తుకోండి అనేవారు. అప్పుడు వాళ్ళు ఎత్తుకున్న తర్వాత మిగిలిన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతున్నప్పుడు మిగిలిన కార్యక్రమాలు చేసేవారు పెళ్ళిళ్ళలో. మిగిలిన ఒకప్పుడు విచిత్రంగా ఏడ్చేవారు, గుర్తుందా? శవాల దగ్గర ఒక రాగం మీద ఏడ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఏడుపులు వేరేగా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏడుతున్నారు నవ్వుతున్నారు తెలియట్లేదు. ఆ రోజు ఏడుపులు ఒక విధానం, ఒక ట్రాక్ మీద వెళ్ళేవి అన్నీ. మొదటి శతాబ్దంలో కూడా ఒక ట్రాక్ ఉంది వారికి. అదేంటో తెలుసా? విచారకరమైనవి ఏమన్నా జరిగితే వారు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తుంటారండి, అవి డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు. యూదులకు అధికారి కనుక ఇంకా సంతాప జరగలేదు, ఇంకా ఏమి జరగకుండానే కూతురు చనిపోవడానికి సిద్ధంగా ఉందనగానే తండోపతండాలుగా సమాచారం ప్రజల్లోకి వెళ్ళిపోయిందండి. నిజమే కదా, పేదోడింట్లో ఏం జరుగుతుందన్న పక్కింటోడికి తెలియదు, పెద్దింట్లో ఏదన్నా జరుగుతుందంటే ఊరు ఊరంతా తెలిసిపోద్ది. సెలబ్రిటీల ఇంట్లో ఏమైనా జరుగుతున్నాయంటే సామాన్యులు ఏడ్చేస్తుంటారు, నాకు అర్థం కాదు. ఆ మధ్య శ్రీదేవి చచ్చిపోయింది కదా, ఆవిడ చచ్చిపోయినందుకు ఏం లేట్ చేస్తున్నారు? ఏమైనా 1 కోటి రూపాయలు అకౌంట్లో వేసిందా? బుద్ధి ఉందా అసలు? మీ అమ్మను సరిగా చూడు ఏడవు, మీ నాన్న సరిగా చూడు ఏడవు, వీళ్ళు చూసి ఏడవు. అక్కడ ఏదో జరిగింది, ఆవిడ ఏదో పాపం చేసి చచ్చింది, ఆవిడ కొరకు మనం ఎందుకు ఏడవాలి? సెలబ్రిటీస్కి ఏమైనా జరిగితే దుఃఖాలు సామాన్య ప్రజలకు వచ్చేస్తాయండి. పెద్దింట్లో చిన్న సీమ చిటిక్కుబడినా అందరికీ తెలిసిపోద్ది, అది సెన్సేషనల్ న్యూస్, కరెంట్ అఫేర్ అయిపోద్ది. కానీ విచిత్రం ఏంటంటే ఈ అధికారి జీవితంలో ఏదో చిన్న అలజడి కూతురు ద్వారా జరుగుతుందని కానీ జనులు తండోపతండాలుగా వచ్చేసారంటే ఈయన యొక్క క్యాడర్ ఏంటో మనకు అర్థమైపోవాలి. అంత పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి కనుక జనులందరూ వచ్చేసారు, గొల్లు చేస్తున్నారట, ఏడ్చేస్తున్నారట, రొమ్ము కొట్టుకుంటున్నారట. అండి ఎక్కువ ప్రజలు చేసే తప్పు ఏంటో తెలుసా? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏడుస్తారండి, వాడు తాగి చనిపోయాడు లేదా తిరిగి చనిపోయాడు, ఏదో ఒకలా చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఎక్కువ ఏడుస్తారు. కానీ విచిత్రం ఏంటంటే వాడు తాగుతున్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ఆడండి, తాగుతాడా? సిగ్గుపడిపోయి గ్లాస్ పక్కన పెట్టేస్తాడు. అప్పుడు రారు ఈ తండోపతండాలు. మనిషి చెడిపోతున్నప్పుడు ఈ గుంపులు ఉండవు. పోయిన తర్వాత అందరూ చక్కటి కబుర్లు చెప్పడానికి వస్తారండి, అయ్యో మంచిగానే ఉండేవాడండి కానీ ఇలా చేసేవాడు. మరి ఈ డైలాగ్స్ అంతకు ముందు చెప్తే వాడికి ఎలకదు అప్పుడు? అప్పుడు చెప్పవా? పనికిరాని ఈ కబుర్లన్నీ అయిపోయిన తర్వాత చెప్తుంటారండి, ముందు మాట్లాడు అయ్యా. ఈ ప్రజలు కూడా ఎలాంటి వారో తెలుసా? తర్వాత పాప చనిపోయిన తర్వాత వచ్చి దుఃఖిస్తున్నారు. ఏ అంతకుముందు ఏం జరగాల కుటుంబం కొరకు ఆలోచిస్తే ఒక చక్కటి శాంతి సమాధానం ఆ కుటుంబంలో ఉండదా చెప్పండి? ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే అధికారి ఇంటికి పిలుచుకున్నాడు. ఇంటికి పిలిచిన తర్వాత అక్కడ ఉన్న ఒక గుంపు ఉంది. ఆ గుంపు ఏంటంటే గొల్లు చేస్తున్న ప్రజలు, పిల్లను గ్రోవులు వాయించేవారు ఉన్నారు. గొల్లు చేస్తున్న ప్రజలు, ఏడుస్తున్న ప్రజలు, అధికారిని సూటిగా అడుగుతున్నాడు. ప్రజలందరి ముందు బహిరంగంగా యేసుక్రీస్తు అడుగుతున్నాడు, ఏవయ్యా అధికారి, మీ ఇంటికి నన్ను పిలిచావు బాగానే ఉంది, మీ ఇంటికి నన్ను రమ్మన్నావు చక్కగా పిలిచావు, నావేం నమ్మకం ఉంచావు. కానీ విచిత్ర వేట తెలుసా? నీ ఇంటిలో అందరికీ స్థలం ఉందయ్యా, కానీ నాకు స్థలం లేదు. అర్థమవుతుందా? మీ ఇంటిలో అందరికీ స్థలం ఉంది,
ఏడ్చేవాడికి స్థలం ఉంది, వాయిద్యాలు వాయించేవాడికి స్థలం ఉంది, నీ స్నేహితులకు స్థలం ఉంది, నీ బంధువులకు స్థలం ఉంది. స్థలము లేనిది ఎవరికో తెలుసా? నాకు స్థలం లేదు. అదే అంటున్నాడు నెక్స్ట్ వచ్చిన చూడండి 24. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గురువులు వాయించి వారిని గొల్లు చేయుచుండి జనసమూహమును చూసి స్థలమియుడి ఏమంటున్నాడు? స్థలమియుడి. ఈ కుటుంబంలో ప్రధానమైన స్థలం ఎవరికి? నాకు అంటున్నాడు ఆయన. దేవునికి మొదటి స్థలం, దేవునికి మొదటి స్థానం. ప్రజలందరి ముందు అధికారికి అర్థమయ్యేలా అడుగుతున్నాడు, నాకు స్థలం ఇవ్వండి. మన కుటుంబాల్లో మనల్ని కూడా అడుగుతున్నాడు, మన కుటుంబాల్లో ఆయనకు స్థలం ఉందా? ఉందా? ఉంటే ఆ దెయ్యాలు పెట్టి మన ఇంట్లో ఉండదు. ఏంటది 24 అవర్స్ వాగుతూనే ఉంటుందండి, అదేంటి చెప్పండి? భోజనం లేకపోయినా పర్లేదు, కానీ అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి మనకి. ఎక్కడుందయ్యా స్థలం? దేవునికే స్థలం ఉంటే సాయంత్రం అయ్యేసరికి మన కుటుంబంలో కుటుంబ ఆరాధన జరగాలి. ఈరోజు కుటుంబ ఆరాధన చేసుకుని కుటుంబాలను జీవించండి. ఎప్పుడో అయిపోయినాయి ఆ రోజులు. ఒకప్పుడు దీపాలున్న కాలంలో ఆ దీపాల కింద కూర్చొని అమ్మ పాట పాడితే, నాన్న వాక్యం చదివితే, పిల్లలు స్తుతులు చెల్లిస్తే చిన్న కూడికి పెట్టుకుని దేవునికి ఆరాధన చేసుకుని భక్తిగా ఉండేవండి కుటుంబాలు. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెట్టి టీవీలు కొనుక్కుని 24 అవర్స్ దానికి అతిక్కుపోతున్నా. కొనుక్కుంటే కొనుక్కో, తప్పులేదు. ఆ కొనుక్కున్న దానిలో మంచిని చూడు. సువార్త ఛానల్ వస్తుందా 24 అవర్స్? సీరియల్స్ వస్తాయి. డైలీ మళ్ళీ బైబిల్ పట్టు తిరుగుతారు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, యేసుప్రభు బిడ్డలని చెప్పుకుంటారు. ఏం చూస్తున్నారు మీరు ఇంటిల్లో? మన టీవీలు చూస్తామండి. పురుషులైతే ఏం చూస్తారు? పనికిరాని చెత్త కార్యక్రమాలన్నీ చూస్తారు. ఇంటిలో యేసుకు స్థలం ఉంటే అది మోగపోవాలి. వస్తే సువార్త రావాలి, లేదైతే స్తంభించిపోవాలి. అది మిగిలిన వేరైనా వస్తున్నా అంటే నీకు అర్థమైపోవాలి, నా ఇంటిలో దేవుడు లేడు. మన ఇంటిలో దేవుడు ఉంటే ఎవరెవరింటికి రారో తెలుసా? పనికిరాని స్నేహితులు మన ఇంటికి రారు. కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు గమనించండి, క్రైస్తవ కుటుంబాల్లోనే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతాయో తెలుసా? స్నేహితులు వస్తారండి. పనికిరాని స్నేహితులు వస్తుంటారు కదా. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి కళ్ళబొల్లు కబుర్లని చెప్పుకుని పనికిరాని మాటలని మాట్లాడుకుని అపహాస్యాలు చేసుకుని పకపకా నవ్వుకొని చివరికి దేవుడు ఏమనుకుంటాడేమో అని దేవుడు పాటలు 4 పాటలు వేసి ఆ తర్వాత అన్ని సినిమా పాటలు వేసేసుకుని ఆ సాయంత్రం మరలా దేవుడేదో అనుకుంటాడని చిన్న ప్రార్థన పెట్టించేసి అయ్యగారికి చిన్న సంద ఇచ్చేసి పంపించేస్తారు. దేవుడున్నాడా నీ కుటుంబంలో? దేవుడుంటే కార్యక్రమం ప్రారంభం నుండి కార్యక్రమం అంతం వరకు దేవుడు దేవుడు దేవుడు, వాక్యం వాక్యం, ఇది మాత్రమే ఉండాలి. మిగిలినది ఏదైనా తెర మీదకు వస్తుందంటే నీకు అర్థమైపోవాలి, నా జీవితంలో ప్రధానమైన ఆకర్షణగా దేవుడు లేడు. స్నేహితులు పిలుస్తుంటారు కదండి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు. ఏమి నేర్పిస్తారు ఆ ఇంటికి వచ్చే వాళ్ళు? స్నేహితులు ఎప్పుడవుతారు తెలుసు? మన దగ్గర బాగున్నప్పుడు ప్రతి ఒక్కడు స్నేహితుడు. తినడానికి అన్నం కూడా లేదనుకో, మన ముఖం ఎవడో చూడ్డంటే మన ముఖం ఎవరో చూడరు. ఇదే సభ, ఇదే కార్యక్రమం. ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన సభ, ఇది రోడ్డు సరిపోద్దా? సరిపోదు. పేదవారు కనుక 4 కూర్చున్నాం మనం. రాజకీయ నాయకుడి ఇంట్లో ఏదన్నా జరుగుతుందనుకోండి, వాడిది రేపు పొట్టినరోజు అనగానే ఈ రోజు నుండే ఈ పేదవాళ్ళందరూ ఇంటి చుట్టూ తిరుగుతుంటారండి. అధికారి ఇల్లు చుట్టూ తిరుగుతారు కదా సామాన్యులు. ఈడింటిలో ఏముందో లేదో చూసుకోడు, ఆడింటిలో ఏం జరుగుతుందో లేదో చూసుకోవాలనుకుంటాడు. అంటే ఏం జరుగుతుంది? సామాన్య జనాంగానికి భక్తి ఉండదు. భక్తి గల కుటుంబాలుగా పిలువబడుతున్న వారు దేవునికి స్థానం ఇవ్వాలని మర్చిపోయి లేనిపోయిన వాటికి స్థానాలు తెలియకుండానే ఇచ్చేస్తారు. నీ కుటుంబంలో ఎంతమందికి స్థానం ఉందయ్యా? నీ బంధువులు ఉన్నారు కదూ, నీ స్నేహితులు ఉన్నారు కదూ, గొల్లు చేయి ప్రజలు ఉన్నారు కదూ, ఏడ్చేవారితో పాటు ఈ పిల్లల గురువులు వాయించేవారు ఉన్నారు కదూ, వీరందరినీ బయటికి పంపవయ్యా. నేను లోపలికి రావాలి అంటే వీరు బయటికి పోవాలి. మీకు ముఖాముఖి ఒక సమాధానం చెప్తున్నాను. భక్తి లేని వారు ఎవరిని మీరు ఇంట్లోకి తెచ్చుకుని ప్రధానమైన కేంద్రం ఇచ్చిన దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు ఏదనుకుంటున్నారు?
ఈ విషయంలో మీరు ఏమనుకున్నా? భక్తి లేని వారికి మన కుటుంబంలో ప్రధానమైన స్థానం ఇస్తాం అంటే, ఏదైనా విషయం జరిగిందనుకోండి, పలా నాయన్ని పిలిపించండి, మోకాలేసి చెప్పవయ్యా దేవునికి, మోకాలే ప్రభువా నా జీవితంలో ఏది జరుగుతుంది, నీ చిత్తం అయితే సిద్ధించుగాక, నీ చిత్తం కాకపోతే ఇది తొలగించుగాక, ఏది ఏమైనా దాన్ని ఎదుర్కొనే శక్తిని నాకు ఇయ్యవయ్యా అని అడగాలి. కానీ మనుషులకు పెద్ద పెట్టేస్తాం మనం, పనికిరాని వారికి పెద్ద పెట్టేస్తాం, ఆయన్ని పిలవండి, ఈయన్ని పిలవండి, ఈ విషయకు సొల్యూషన్ ఎలా దొరుకుద్ది, దీనికి ఆన్సర్ ఎలా వస్తుంది, ఎలా వస్తుంది? భక్తి లేని వాడిని లోపల కూర్చోబెడితే దేవుడు ఉన్నాడయ్యా నీతో నాతో. మన కుటుంబాలలో సోఫాసెట్ల మీద కూర్చోబెట్టి పనికిరాని మర్యాదలు చేసినప్పుడు దేవుడు ఉంటాడనుకోకండి, దేవుడు అడుగుతున్నాడు బయటికి పంపించే వాళ్ళందరినీ, ఆ పనికిరాని వారిని అందరిని బయటికి పంపించు. ఎందుకంటే నా గూర్చి తెలుసుకోవడానికి బదులు నా మాటలనే అపహాస్యం చేస్తారు. అదే కదా చేస్తున్నారు అక్కడ, నా మాటలనే అపహాస్యం చేస్తారు. నిజమేనండి, భక్తి లేని వారిని మన ఇంటికి పిలిచినప్పుడు ప్రార్థన పెట్టుకుందామంటే ఏంటో ఎప్పుడు ప్రార్థన అంటావు అంటారు చూసారా? కనీసం ప్రార్థన చేసుకుందామండి అంటే ఎప్పుడు ప్రార్థనేనా అని పక్క పక్క నవ్వుతుంటారు. అలాంటివాడు నీకు అవసరమా? అట్టి బంధువు మనకు అవసరమా? అట్టి స్నేహితులు మనకు అవసరమా? అవసరం లేదు. అపహాస్యం, దేవుడు వాక్యం చదివితే అపహాస్యం, ప్రార్థన చేస్తే అపహాస్యం, ఇలాంటి పనికిరాని వరకు మనకు బంధాలుగా ఉండాల్సిన అవసరతే లేదు. అందుకే యేసుక్రీస్తు ఇష్టపడలేదండి, వీరుంటే నేను ఉండనన్నాడు. 24 ఏం చెప్తున్నాడు చూడండి, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పను. వారు ఆయనను అపహసించిరి, యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారు, అపహసించిరి, హేళన చేస్తున్నారండి, నవ్వుతున్నారు. భక్తి లేని వారు ఎక్కువ మంది ఏం చేస్తారు తెలుసా, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారండి, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని పక్క 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 నవ్వుతుంటారు. చూసారా, యా నవ్వు ఆ ఎకిలి చేష్టలు చేసే ముందు బైబిల్లో 4 వాక్యాలు చదువుకోవచ్చు కదా, చదువు. చుట్టూ గుంపు మీటింగ్ పెట్టుకొని, ఈ పనికిరాని మీటింగ్ పెట్టుకుని, ఎవడైతే ఈ పనికిరాని మాటలకు ఇంకా ఉవ్వెత్తున పోస్తూ ఈ లేనిపోని అపహాస్యం చేస్తూ కేంద్రంగా ఉన్నారో వీడి కుటుంబానికి చాలా ప్రమాదం అన్న సంగతి మర్చిపోకండి. కుటుంబంలోకి వచ్చిన తర్వాత వాడు వస్తే మనలో భక్తి పెరగాలి, వాడొస్తే లేనిపోని ఆలోచన మనలో పెరుగుతున్నాయంటే ఇట్టి వారు మన ఇంటికి రావాల్సిన అవసరత లేదు. మీరు డిసైడ్ అయిపోండి ఈ విషయంలో. దేవుడు అంటే ఏదో అనుకుంటున్నారు, క్రైస్తవం అంటే ఏదో అనుకుంటుంది, బైబిల్ పట్టుకున్నానులే దేవుడు నాకే సొంతం అనుకుంటారా? జరగదండి. ఆదివారం వెళుతున్నానులే వస్తున్నానంటే కుదరదు. ఆయన అడుగుతున్నాడు, తలుపు దగ్గర నిలబడి తట్టుచూనే ఉన్నాడు, నీ లోపలికి నేను వస్తాను, నీ లోనున్నదంతా బయటికి పంపని అడుగుతున్నాడు. ఆయన లోపలికి వస్తే కానీ మన జీవితంలో కార్యం జరగదు, ఆయన మన కుటుంబాల్లో కేంద్రం అయితే కానీ మనం కోరుకున్నది జరగాలంటే అసంభవం. అదే సూటిగా ప్రశ్నిస్తున్నాడు, నాకు స్థలం ఇచ్చి జనసమూహాన్ని బయటికి పంపేశారండి అధికారి, మాట కూడా ఎదురు సమాధానం చెప్పలేదు యేసుక్రీస్తుకి, మౌనంగా చూశాడు. ఆ మౌనమే సమాధానం, పంపే ప్రభువా అని. అందరూ బయటకు పోయారు, అప్పుడు యేసుక్రీస్తు లోపలికి వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, ఆ యేసుక్రీస్తు లోపలికి వచ్చిన తర్వాత నీ కుమార్తె సజీవంగా లేస్తుందయ్యా, లేపేశాడంతే ఇక. వెంటనే ఆ కుటుంబంలో ఎంత గొప్ప కార్యం జరుగుతుందో చూడండి. 25 వచనం, జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను, ఆ సమాచారము ఆ దేశమందంతటా వ్యాపించెను. కుటుంబంలో ఏం జరిగిందో తెలుసా, సమాధికి పోవలసిన కుటుంబం ఏమైంది, సంతోషంతో నిండిపోయింది. కన్నీళ్లతో ఉండవలసిన కుటుంబం ఆనంద బాష్పాలతో తడిసిపోయింది. గుండెలు బాదుకోవలసిన కుటుంబం దేవుని ఎదుట దేవుని సన్నిధిని ఆనందంతో ఉరకలు వేస్తూ గంతులు వేస్తూ కుటుంబం నిండిపోయింది. దీనికి ఒకే ఒక్క కారణం, నీ కుటుంబంలో నేను ప్రధానమైన స్థానం ఉండాలి. ఈరోజు యాయిరు కుటుంబాన్నే కాదు, నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని అడుగుతున్నాడు, నిన్ను నన్ను కూడా దేవుడు అడుగుతున్నాడు, కోరుకుంటున్నాడు. నీ కుటుంబంలోనికి నేను వస్తేనే నువ్వు అనుకున్నది జరుగుద్ది. కేవలం నన్ను నమ్ముకుని నన్ను పిలుచుకుంటే సరిపోతాయ్యా,
మా పిల్లని కొంచెం సైలెన్స్ కొంటుంది. కేవలం నన్ను పిలుచుకుంటే సరిపోదు, నన్ను నమ్ముకుంటే సరిపోదు. ఇదిగో నేను అనుకున్న పరిపూర్ణమైన స్థానం మీ కుటుంబాలలో నాకు ఉండాలి అన్నట్టు. మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి ఈ సందర్భంలో. మీరు ఒక విషయాన్ని మీరు గమనించగలిగితే ఒక చక్కటి భావం బయటకు వస్తుంది. యేసుక్రీస్తు ఇంటికైతే వచ్చాడు, కానీ స్వచ్ఛందంగా స్వతంత్రంగా నీ మాటే నా మాటయ్యా, నీ చిత్తమే నా చిత్తమన్న ఆ భావం వచ్చేంత వరకు ఆ కుటుంబంలో కార్యం అనేది జరగలేదు. మన కుటుంబాల్లో ఏం జరుగుతాయండి? ఏదైనా చిన్న జరిగింది అనుకోండి, మీకు పర్వాలేదేమో కానీ మా ఇష్ట గొడవల్లో జరుగుతాయి. బైబిలే పట్టుకుంటారు, బైబిల్ బట్టుకే తిరుగుతారు. కార్యక్రమం జరిగిందనగానే పెద్ద ఆయన గుర్తొచ్చేస్తాడు. ఎవరు వేసుకుని ఉంటారు కదా ముహూర్తాలు పెట్టేవాళ్ళు, అక్కడ వెళ్ళిపోయి ఆ ముహూర్తం పెట్టించుకొని వచ్చిన తర్వాత ఆ సీటు అయ్యగారికి ఇస్తారండి. అయ్యగారు ఆహా ఈ ముహూర్తం పెట్టించాడు ఆయన, కరెక్ట్గా ఆ ముహూర్తానికే పెళ్లి చేసేద్దామమ్మా. తెచ్చిన ఆవిడికి సిగ్గు లేదు, తీసుకున్న ఆయనకి ఈయనకి లేదు. నువ్వు క్రైస్తవుడువా లేదా అన్యుడువా? దేవుడి యొక్క కాలమానం ప్రకారం, బైబిల్ యొక్క ఉద్దేశం ప్రకారం ప్రతీది మంచిదే. పగలైనా రాత్రి అయినా ప్రతి క్షణం దేవుడు మంచిదిగా చేసినప్పుడు మళ్ళీ ఇందులో ముహూర్తాలు ఏంటి? దేవుడికి స్థానం ఉంది. అసలు మా బంధువుల కుటుంబం ఉందండి, చెప్పుకోవడానికి సిగ్గు కూడా. గృహ నిర్మాణం జరిగిన తర్వాత ఓపెనింగ్ ఏం చేశారు తెలుసా? లోపలకు జంతువులు తీసుకొచ్చారు, అవి నడిస్తేనట మంచిదట. ఆ లోపలికి వచ్చి పేడేసిన, ఆ లోపలికి వచ్చి టాయిలెట్ వేసిన శుభం జరుగుద్దట. మరి రోజు బెడ్రూమ్లో కట్టుకో, ఉంచుకుంటావా? శుభం జరుగుద్ది, ఉంచుతావా? ఉంచు, అప్పుడు ఉంచు. ప్రారంభం వచ్చి మాత్రం గత్ర గత్ర చేస్తే మాత్రం శుభమట. పిఓపిలు కొంచెం ప్యాడ్ అంటించవచ్చు కదండి, పిఓపిలు అంటే సీలింగ్లు ఉంటాయి కదా, కొంచెం ప్యాడ్ అంటించుకోవచ్చు కదా, గ్లాసులో పెట్టి బెడ్రూమ్లో తల దగ్గర పెట్టుకోవచ్చు కదా, శుభం జరుగుద్ది. క్రైస్తవులేనా మీరు? అసలు సిగ్గుందా? అసలు అన్యాచారాలు మనకెందుకండి? దేవుని పిల్లలుగా దేవుని కేంద్రమైతే, దేవుడు గొప్పవాడైతే నువ్వు అన్ని ఆచారాలు మరలా నీలో కనిపించకూడదు. దేవుని చిత్తమే మన కుటుంబాలలో జరగాలి. దేవుడు అడుగుతున్నాడు, నేను నీ కుటుంబానికి వస్తే నీ కుటుంబానికి శాంతి సమాధానం దొరుకుతాయా? యాయిరు కుటుంబం గొప్ప రక్షణ భాగ్యంలోనికి, గొప్ప శాంతిలోనికి వచ్చింది. ఆ కుటుంబం సంతోషంలో తొలదూగుతుంది. క్రీస్తు పూర్వం ఒక యథార్థమైన సంఘటన జరిగింది, అది ఆహాబు కాలం. ఆహాబు కాలంలో జరుగుతున్న పచ్చి నిజమేంటో తెలుసా? ఇదిగో ఆహాబు పాలన బట్టి 3.5 సంవత్సరాలు దేశం మీద వర్షము పడదు అన్నట్టు. ఆహాబు యొక్క పాలన బట్టి దేశం మీద ఏం పడదట? వర్షం పడదు. నిజమే, కొన్ని ప్రభుత్వాలు వచ్చాయి అనుకోండి వర్షాలు పడవు చూడండి. అంటే ఏంటి, ఇక్కడ సిస్టమ్ బాగాలేదనక సిస్టమ్ ఎక్కడ దెబ్బతింటుంది? పైన తింటుంది అన్నమాట. తింటుంది కాదు, దేవుడు సెట్ చేస్తాడు అలాగా. కొందరు పాలనలోకి వచ్చేసరికి, కొందరు పాలకులు వచ్చేసరికి ఋతుక్రమం మారిపోతుంటుంది. ఋతువులు రావాల్సిన కాలంలో రావు. ఏమవుతుందంటే కింద ఉన్నవాడు సెట్ అవ్వాలి, పైన ఉన్నవాడు గుర్తు రావాలి. అంటే స్తంభన అక్కడ జరగాలి. అందుకే ఆహాబు సరిగ్గా లేడు కనుక ప్రజలు అతని పాలనలో బ్రతుకుతూ దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు కనుక ఏలియా దైవజనుడు ద్వారా దేవుడు హెచ్చరించాడు, ఇదిగో నిన్ను బట్టి దేశం మీద 3.5 సంవత్సరాలు మంచైనను వర్షమైనను పడదయ్యా అన్నాడు. 3.5 సంవత్సరాలు పడకపోతే జీవితం ఏమైపోద్ది అర్థం అవ్వాలి. పడాల్సిన వర్షాకాలంలో వర్షాలు పడకపోతేనే ఆ సంవత్సరం ఏమవుతుందో మనకు తెలుసు. దేశం యొక్క దళసరి ఆదాయం అమాంతం కింద కొప్పుకూలిపోతుంది. ఇక షేర్ మార్కెట్ లేదు, ఇక ఏ మార్కెట్ ఉండదు. ఇక ఫుడ్డే లేనప్పుడు ఇంకే మార్కెట్ ఉంటుంది. ఇక దేశం అతలాకుతలం అయిపోద్ది. అలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది దేశం మీదకి, ఇజ్రాయేల్ దేశం మీదకి లేదా యూదా దేశం మీదకి, రెండు కలిపి. ఆ రెండింటి మీదకి వచ్చేసరికి ఎప్పుడైతే వాగ్దాన భూభాగం కరువు చేత అలమటిస్తుందో, విచిత్రం ఏంటంటే ఎవరు ఆకలిదప్పులతో ఉండినా ఉండొచ్చు, కానీ దేవుని పిల్లలు మాత్రం ఆకలిదప్పులతో ఉండరు, ఉండనివ్వడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం
భక్తిహీని ఆశను భంగము చేయును. ఏమంటున్నాడు ఆయన? యెహోవా నీతిమంతుని ఆకలి కొననివ్వడు. యెహోవా నీతిమంతుని ఆకలి కొననివ్వడు. ఇది సెక్షన్, ఇది శాసనం. దేవుడిచ్చిన ఈ కొలమానంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నీతిమంతుణ్ణి ఆకలి కొననివ్వను. ఈ మాట నిజమైతే ఇప్పుడు ఆ సందర్భంలో ఎవరెవరు నీతిమంతులు ఉన్నారు? ఏలియా, ఏలియా యొక్క శిష్యుల బృందం నీతిమంతులుగా కనబడుతున్నారు. ఏలియా నీతిమంతుడైతే ఇప్పుడు దేశమంతా కరుగుతోంది, మరి ఎవరు ఆకలి దప్పులతో ఉండకూడదు? సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో ఉంటాయేమో కానీ యెహోవాని నమ్ముకున్నవాడు ఆకలి దప్పులతో ఉండడు, ఉండనివ్వడు దేవుడు. దేవుడి పిల్లలు ఆకలి దప్పులతో ఉండనివ్వడు. అందుకే దేవుడు ఫ్లైట్లో ఆహారం పంపాడు ఎవరికి? ఏలియాకి. ఫ్లైట్ ఏంటి? కాకులు. రైట్ బ్రదర్స్ ఏం చూసి ఫ్లైట్ కొనుక్కున్నారు? పక్షులను చూసే, పక్షులను చూసే. అప్పట్లోనే క్రీస్తు పూర్వం దేవుడు అన్నాడు, అరే అబ్బాయి గాల్లో ఎగుమతులు దిగుమతులు కూడా ఎలా చేయొచ్చు అని నేర్పించాడు ఎవరికి? సమాజానికి. ఒక సంకేతం అన్నమాట. ఏం ఎగుమతులు దిగుమతులు చేసే? ఉదయ సాయంత్రం కాలం వేళ రొట్టె మాంసం తీసుకెళ్తున్నాయి. ఏం జరుగుతుందో చూడండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 6వచనం, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయి. ఏమంటున్నాడు చూడండి, అక్కడ కాకోలములో ఉదయము సాయంత్రము రొట్టె మాంసం తీసుకొస్తున్నాయట. అవును, విచిత్రం ఏంటో తెలుసా? దేవుడితో ఎలా ఉంటుందో తెలుసా? మనకి ఏదైతే పిచ్చిందో అదే మన దగ్గర పెడతాడు. అప్పుడు పిచ్చి పిచ్చి అసలు వేయకూడదు అన్నమాట. కాకిలికి ఏమంటే పిచ్చి? మాంసం అంటే పిచ్చి, రొట్టెలంటే పిచ్చి. ఈ పిచ్చున్నాళ్ళకి ఆ పిచ్చి పని అప్పగించాడు. ఇప్పుడు మీరు ఏమన్నా చేశారనుకోండి, ఇంక నెక్స్ట్ బతుకుతాయి బ్రతుకు. ఇస్కరియోతు యోధాకి ఏమంటే పిచ్చి? డబ్బు అంటే పిచ్చి. అదికి ఏమిచ్చాడు? డబ్బు ఇచ్చాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఏదైతే ఇష్టమో అది దగ్గరకు తీసుకొస్తాడు. అప్పుడు నువ్వు సరిగ్గా ఉండాలన్నమాట. అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు అని, అమ్మో దేవుడు నన్ను పరీక్షిస్తాడు, ఈ విషయంలో నేను ఖచ్చితంగా పవిత్రంగా ఉండాలని మనకు అర్థమైపోవాలి. దేవుడు ఏదైతే మనకు పిచ్చిందో అదే మన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు దేవుడు మనల్ని నిదానించి చూస్తాడు, కనులు పెద్దవి చేసి చూస్తాడు. పక్షులు పాస్ అయిపోయాయి, మనం ఆ సీన్లో ఉంటే అదే సీన్లో కాకులుగా పని అప్పగించకుండా మనుషులకు ఇచ్చాడు అనుకోండి, అప్పటికే కరువు చేసి చచ్చిపోతున్నారు కానీ ఏలేక పెడతారా? పెట్టరు. అందుకే ఎవరికి అప్పగించాడు ఆ పని? మనుషుల్ని నమ్మడం దేవునికి ఇష్టము లేదు. ఒకవేళ వేరే మనుషులు నమ్మి అప్పగించాడు అనుకోండి, వీరు కరువులో ఉన్నారు, ఏలియా కరువులో ఉన్నారు. ఏలియాకి రొట్టు ముక్క కాదు కదా, ముక్క కూడా పెట్టరు, మొత్తం తినేస్తారు. అందుకే పని కాకులకు అప్పగించాడు, నమ్మకంగా చేసేసాయి. వాగునీరు కూడా అయిపోయింది, ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడలేదు అనుకోండి, ఎగువ ప్రాంతాల్లో నీరు ఉండదు. మహారాష్ట్రలో వర్షాలు పడలేదు అనుకోండి, పక్కన గోదావరి రాదు. నాసిక్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు బాగా పడితేనే ఇక్కడ గోదావరి వస్తుంది. ఆ పిల్లలు సైలెంట్గా ఉంచండి అమ్మా. రాజమండ్రి తీసుకోనా చెప్పండి, నైట్రోన్స్లో తిప్పేస్తాను. అక్కడ పై ప్రాంతాల్లో వర్షాలు పడితే కింద ప్రాంతాలలో నీరు సమృద్ధిగా ఉంటుంది. వాగి నీరు అయిపోయింది, ఇప్పుడు దేవుడు ఒక కుటుంబాన్ని చూస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీకు ఆహారం సిద్ధం చేయడానికి ఒక గొప్ప ఇల్లు చూశానయ్యా, నువ్వు బయలుదేరన్నాడు. గొప్ప ఇల్లు అనగానే ఎన్నో ఊహలు వస్తాయి మనకి. రాజు కుటుంబమేమో, పెద్దిల్లు ఏమో, ఎన్నో రకరకాల ఐటమ్స్ ఉంటాయేమో అనుకుంటాం మనం ఆ సీన్లో ఉంటే. కానీ ఏలియాకి ఊహించిన వార్త ఏంటంటే
సారేపర్ తన గ్రామంలో అడ్రస్ డోర్ నెంబర్ కూడా చెప్తున్నాను జాగ్రత్తగా వినవా ఏలియా. సారేపర్ తన గ్రామంలో చిన్న పల్లె ఉంటుంది, ఆ పల్లెలో ఒక పేద ఎదవరాలు ఉంటుంది అన్నాడు. ఎదవరాలు అంటేనే చిన్న చూపు, అందులో పేదదంటే మరీ చిన్న చూపు కదండి. ఒక పేద ఎదవరాలు ఉంటుంది, అక్కడికి వెళ్ళవయ్యా అంటే పేద ఎదవరాలా. ఇప్పుడు ఈ కొరువులో గొప్పింట్లోనే భోజనం దొరకలేదు, ఇప్పుడు ఎదవరాలింట్లో భోజనం దొరికే అవకాశం ఉందా? అనుమానించలేదు ఏలియా. మనమైతే అనుమానిస్తాం. దైవజనులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని పిల్లలు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు పలానా దిక్కు వెళ్ళమంటే నోరు మూసుకుని వెళ్ళిపోవాలంతే. పలానా తినవయ్యంటే అవి గంజినీళ్ళైనా కళ్ళు మూసుకొని తాగాలి. పేదవారిని అవమానించేలా ఉండకూడదు సేవకుల యొక్క డంబం. పేదవారిని హేళన చేసేలా ఉండకూడదు సేవకుని యొక్క డంబం. సేవకుడు ఎలా ఉండాలి తెలుసా? పేదవారిని సిగ్గుపరిచేలా కాదు, గౌరవించేలా ఉండాలి. అమ్మా, దేవుడు నువ్వు ఇవ్వగా ఈరోజు నీ ఇంటికి వచ్చానమ్మా నీ ద్వారా మాట్లాడడానికి. అర్థమైపోయింది ఏలియాకి. దేవుడు ఒక గొప్ప కుటుంబం అనగానే ఆ గొప్ప కుటుంబం ఏదంటే ఒక పేద ఎదవరాలి కుటుంబం. బయలుదేరిపోయాడు, కట్లు ఎరుక్కుంటుందండి తల్లి. ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఉందో తెలిసి ఇంకా నెక్స్ట్ చచ్చిపోదామని డిసైడ్ అయిపోయారు. చిన్న బిడ్డ ఉంది, ఆ బిడ్డను చూస్తూ ఇక ఇద్దరు చావుకి దగ్గరకు వచ్చేసారు. అర్థమైపోయింది మేము ఎలాగా చచ్చిపోతామని. చనిపోయే మేము ఒక ముందు చిన్న పని చేద్దాం, ఎందుకంటే బిడ్డ ఆకలి ఆకలి అని ఏడుస్తుంది. ఈ చనిపోయే ముందు చిన్న కోరిక ఏంటంటే, మా ఇంటిలో గుప్పిడి పిండి ఉంది, ఆ పిండితో ఒక రోటీ చేసుకొని తిని చచ్చిపోదాం అంటే డిసైడ్ అయిపోయారండి. అలాంటి టైంలో దేవుడే ఎదుగుతూ ఆ కుటుంబం దగ్గరకు వస్తున్నాడు. చూసారా, దేవుడు నమ్ముకున్న కుటుంబాలు ఎలా ఉంటాయో చూడండి. దేవుడి మీద ఆధారపడితే కుటుంబాలని ఎలాంటి పరిస్థితుల నుండి దేవుడు లేపుతాడు ఒకసారి గమనించండి. కుటుంబం ఎలాంటి పరిస్థితులకి దిగజారిపోయిందంటే ఇక మరణం వచ్చేసింది ఆ కుటుంబం మీదకి, కరువు వచ్చింది ఆ కుటుంబం మీదకి, ఇక లేదు మా భవిష్యత్తు అయిపోయిందని అర్థమైపోయింది. ఇక చనిపోయే ముందు చిన్న సంతోషాన్ని చూసి చనిపోదాం అనుకున్నారు. రొట్టె చేసుకోవడానికి కట్టెలు ఏరడానికి అరణ్యానికి వచ్చింది. కట్టెలు ఏరుతుంది, దైవజనుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, నీళ్ళుంటే ఇవ్వమ్మా అని. కొన్ని నీళ్ళు ఇచ్చింది, ఆ నీళ్లు తాగుతూ ఉండగానే మరలా అడిగాడు, అదే చేత్తో తినడానికి ఏమైనా ఉంటే తీసుకురా అన్నాడు. మనమైతే ఏమంటాం? అదే సీన్లో మనం ఉంటే ఓపెన్గా మాట్లాడేసుకుందాం, ఏమంటాం చెప్పండి? ఈ కరువు ప్రాంతాల్లో పైగా ఈ పేద ఇదవరాల దగ్గరకు వచ్చి తినడానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నావు, చూడడానికి పెద్దోళ్ళగా కనబడుతున్నావు, ఏంటి అయ్యేది అని అడుగు. కానీ ఆ తల్లిలో ఆనెస్ట్ ఎంత యథార్థత ఉందో చూడండి. ఆ తల్లిలో ఆ పేదరికంలో కూడా అబద్ధాలాడడానికి ఇష్టపడడం లేదు. ఉండవే లేవంటాం మనం. ఎవరైనా ఇంటికి వస్తేనే ఎప్పుడు వెళ్ళిపోతారు బ్రదరు అని అడుగుతాం, భోజనం ఉంటే అయిపోతుంది కనుక మళ్ళీ వండి పెట్టాలని. ఒకవేళ ఆడు భోజనం ఉంటే అయ్యవరకుంటే ఇంక మళ్ళీ ఆకలి ఎక్కడ అక్కడ పెద్ద డ్రింక్ బాటిల్ ఇచ్చేస్తాం, మళ్ళీ భోజనం కూడా ఎత్తకూడదండి. అండ్ ఇవి వేస్తాలి మనకి, ఇవి మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. కానీ ఆ రోజు ఆ తల్లి యథార్థంగా ఆలోచిస్తుంది, నా దగ్గర ఏముందని అడిగావు కదయ్యా, విషయం చెప్తున్నాను, మేము చనిపోదాం అనుకున్నామయ్యా, నా బిడ్డనైనా చనిపోతాం, ఇక చనిపోయే ముందు ఆ గుప్పెడు పిండే మా దగ్గర ఉంది, కొంచెం నూనె ఉందయ్యా, ఈ రెండిటితో చివరిగా అది తిని చనిపోదాం అనుకున్నా, ఇంతకు మించి మా దగ్గర ఏమీ లేదు అంది. దేవుడు మనలో చూసేది ఏంటో తెలుసా? యథార్థత. నువ్వెంత నలిగిపోయినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నీళ్ళున్నా నోటంటే ఏం రాకూడదు? అబద్ధం రాకూడదు. ఎందుకంటే మనం క్రైస్తవులు, దేవుని పిల్లలు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆ యథార్థత దేవుడు గమనిస్తుంటాడు మనలో. దేవుడు అదే చూస్తున్నాడు. ఏమమ్మా అని అడిగినప్పుడు ఏలియా ద్వారా మాట్లాడుతున్నాడు, నా దగ్గర ఇదే ఉందయ్యా, చాలమ్మా ఉంది కదా, ఆ ఉన్న దానిలో మొదట చేసి నాకు పెట్టు, ఆ తర్వాత నువ్వు నీ పెట్టాలి. మనమైతే భారీ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం, తల్లి ఏమనలేదు, అలాగనయ్యా నేను తింటున్న దానిలో ఆ గుప్పిడి నీకు కూడా పెడతానందే. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అదే 17వ అధ్యాయం 12వ వచనం. అందుకామె
నీ దేవుడైన యెహోవా జీవము తోడు. నా యద్దనున్నవే గాని అప్పమొకటైనను లేదు. నేను చావక ముందు ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునవలనని కొన్ని పొల్లలు వేరుటకే వచ్చి తిని అనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదటి చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము, భూమి మీద ఏహో వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డలో ఉన్న నూనె అయిపోదని చెప్పాను. ఇశ్రాయేలు దేవుడనే యెహోవా సెలవిచ్చుచున్నాడని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పిన చేయగా అతడును ఆమె ఆమె ఇంటి వారిను అనేక దినములు భోజనము చేయుచు వచ్చరి. బాగా ఎప్పుడు చదివిన సందర్భమే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జరిగిన సందర్భం ఏంటో తెలుసా? మొదట నాకు బిట్టమా, మొదట అన్న పదం ఉంది చూడండి. మొదట దేవునికి ఇవ్వమ్మా అని అడుగుతున్నాడు ఎవరు? ఏలియా. దేవుడని లేదు కదండి అనకండి. దేవుడు సేవకులకు ఏం చెప్పాడు తెలుసా? సువార్త గెలుతున్నప్పుడు మిమ్మల్ని చేర్చుకున్నవారు నన్నును చేర్చుకున్నట్టే, మీకు చేస్తే నాకు చేసినట్లే. ఇప్పుడు ఏలియా ఎవరి స్థానంలో వచ్చాడు? దేవుని స్థానంలో వచ్చాడు. ఎందుకు తమ్ముడు నవ్వుతున్నారు? వినకపోతే పండే. దేవుని స్థానంలో వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు దేవుని సన్నిధిని, మాట్లాడుతున్నాడు. అమ్మా మొదట దేవునికి ఇవ్వమ్మా. ఎప్పుడైతే మొదట దేవునికి ఇచ్చాడో, ఎప్పుడైతే మొదట దేవునికి ఇవ్వడం నేర్చుకుందో ఆ తల్లి, వెంటనే తన కుటుంబంలో ఒక వింత జరుగుతుంది. 3.5 సంవత్సరాల ఆ కుటుంబంలో జరిగిన వింత ఏంటో తెలుసా? మొదటి స్థానం దేవునికి ఎప్పుడైతే ఇచ్చామో, మొదటి స్థానం దేవునికి ఎప్పుడైతే ఇవ్వడం నేర్చుకుందో, ఆ కుటుంబం 3.5 సంవత్సరాలు వింత చూసిందండి. ఎవ్రీడే ఒక వండర్ జరుగుతుంది, లోపలికి వెళుతుంది, పిండి ఎలా తీస్తుంది, మరలా పిండి వస్తుంది, నూనె తీస్తుంది, మరలా యథావిధిగా నూనె ఉంటుంది. రోజు ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసా? వింత జరుగుతుంది. ఇటు ఒకరోజు 2 రోజులు కాదు, సుమారు 3.5 సంవత్సరాలు రోజు ఆ కుటుంబంలో వింత. ఆ వింత ఆమె చూడాలి అంటే ఏం జరుగుతుందో తెలుసా? మొదట స్థానం ఇవ్వని దేవుడు కోరుకున్నాడు. ఆ స్థానం దేవుడికి సన్నిధికి ఎప్పుడైతే స్థానం ఇచ్చిందో, కుటుంబం సామంతులున్న జనం చచ్చిపోయారు కానీ, దేశంలోని అనేక మంది ఎదవరాలు చనిపోయారు కానీ, ఈ కుటుంబంలో ఉన్న ఈ బిడ్డకి ఈమెకి ఏమీ కాలేదండి. దేవుడు ఎంత గొప్పగా ఎత్తుకున్నాడు చూడండి, ఎంత గొప్పగా ఆ కుటుంబాన్ని పట్టుకున్నాడు చూడండి, ఎంత గొప్పగా ఆరాధించాడో చూడండి, ఎంతగా ఆదరించాడో చూడండి. గొప్పగా ఆదరించాడు కనుక ఎవ్రీడే ఒక వండర్ జరిగింది. మన జీవితాల్లోనే అదే వండర్ జరిగింది అనుకోండి, కిచెన్ రూమ్కి వెళ్తాం మరలా, ఇప్పుడు ఇలా పిండి తీసినా పిండి వచ్చింది అనుకోండి, దెబ్బకి వెళ్ళరు మరలా ఇంకెవరు, ఇలా నూనె తీసినా మరలా నూనె వచ్చింది అనుకోండి, మళ్ళీ వంట వార్పు లేదు, మన పార్సిల్ తెచ్చుకుని తినేద్దామని రోజు అంటారు. ఇక ఆ తల్లి ఎంత గొప్పగా దేవుణ్ణి అనుభవించిందంటే పేదదండి, కానీ గొప్పది, దేవుణ్ణి చాలా గొప్పది. ఎంత గొప్పగా దేవుణ్ణి అనుభవించిందంటే దేశమంతా కరుగుతోంది, ఇల్లు మాత్రం సమృద్ధిగా ఉంది. దేవుణ్ణి నమ్ముకుంటే జీవితాలు అలా ఉంటాయి, దేవుణ్ణి నమ్ముకుంటే జీవితాలు అలా ఉంటాయి. ఆ కుటుంబం మీదకి మరణం వచ్చింది, ఆ కుటుంబం మీదకి కరువు వచ్చింది, ఆ కుటుంబం మీదకి కన్నీళ్ళు వచ్చాయి, కానీ ఆ కుటుంబం మీదకి దేవుడు ఎప్పుడైతే కేంద్రంగా వచ్చాడో కన్నీళ్ళన్నీ పోయాయి, సంతోషమే ఆ కుటుంబంలో నిండిపోయింది. యాయేరు కుటుంబంలో దేవుడు వస్తే గోతుకు పోవలసిన కుటుంబం గంతులేసింది. ఈసారి పతన ఊరులోనికి ఏలియా ద్వారా దేవుడు వస్తే కన్నీళ్ళు పోయి ఆనంద బాష్పాలతో కుటుంబం నింపబడిపోయింది. మన కుటుంబాల్లో ప్రధానంగా ఎవరుండాలో తెలుసా? దేవుడు ఉండాలి. దేవునికి స్థానం ఇచ్చి చూడవయ్యా, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. పనికిరానివన్నీ ఇంటిలోంచి బయట పెట్టండి, పనికొచ్చే దేవునికి స్థానం ఇవ్వండి. ఒకరోజు ఒక యథార్థమైన సంఘటన జరిగింది చరిత్రలో.
ఏం జరుగుతుందో తెలుసా? దావీదు నాయకత్వంలో ఫిలిస్తీన్ల దగ్గర మందసం ఉండిపోయింది. మందసం అంటే తెలుసు కదా, బైబిల్ అప్పుడప్పుడు చదువుతారా? చదువుతారని నమ్ముతున్నాను. మందసం ఉంటుంది, మందసం అంటే ఇలా టేబుల్లా ఉండి ఇటో కెరోబు ఇటొక కెరోబు. కెరోబు అంటే అర్థమవుతుంది, బాగా చదువుతారు బైబిల్ అని. దేవదూతలు, దేవదూతలు ఒక క్యాడర్ అది. కెరోబులు, దేవదూతల్లో అయ్యర్ క్యాడర్ అంటే కెరోబులు, సెరోబులు. ఇటో కెరోబు ఉంటుంది, ఇటోపు కెరోబు ఉంటుంది. కెరోబు అంటే దేవదూత ఆకారంలో ఉన్న ఒక రూపాలు అవి. అయితే దేవునికి రూపం ఉండదు. ఆ కెరోబుకి ఈ కెరోబుకి మధ్య ఈ ఖాళీ ప్రదేశంలో పరము నుండి డైరెక్ట్గా మహిమ దిగేది. ఇది క్రీస్తు పూర్వం చరిత్రలో లిఖింపబడిన అక్షర సత్యాలు ఇవన్నీ. దీని రూపంలో ఇప్పుడు మాట్లాడడానికి కుదరదు కానీ ఆ మందసం ఫిలిస్తీన్ల దగ్గర ఉండిపోయింది. ఫిలిస్తీన్ల దగ్గర ఉన్న మందసాన్ని ఇప్పుడు దావీదు వందల వందల సంవత్సరాల తర్వాత మరలా యెరూషలేము ప్రాంతానికి తీసుకొస్తున్నాడు. ఇలా తీసుకొచ్చే సమయంలో దావీదు తెలిసి తెలియక చేసిన తప్పు ఏంటంటే, లేవీలు చేయవలసిన పని ఎవరికి అప్పగించాడు? ఒక సామాన్య పౌరుడికి అప్పగించాడు. ఒక ఎద్దులు, కొత్త బండి, ఎద్దుల బండి మీద మందసాన్ని పెట్టారు. మోసుకొస్తున్నారు. మోసుకొచ్చే సమయంలో పొరపాటున ఎద్దుల కాళ్ళు బణికి మందసం ఏమైంది? ఒరిగింది. ఎప్పుడైతే మందసం ఒరిగిందో ఆ యవనస్తుడు చేసిన పని ఏంటంటే, దేవుని మందసాన్ని ఇలా ఆనుకోవాలనుకున్నాడు. అక్కడికక్కడే వెంటనే చనిపోయాడు. అక్కడ ఉన్న సంకేతం ఏమి నేర్పుతుందో తెలుసా? సంఘంలో ఎవడకు పడితే వాడికి పాత్ర ఇవ్వకూడదు. పవిత్రత లేనివాడు సంఘంలో పాత్ర వహించడానికి అవకాశం లేదు. సంఘంలో ఉన్నవారు పవిత్రత కలిగిన వారికి సంఘంలో బాధ్యతలు ఇవ్వాలి. ఎక్కువ మంది బిల్డప్ ఎలా ఇస్తారంటే, దేవునికి నేను సహాయం చేయాలి, నేను సహాయం చేయకపోతే ఈ పని ఎలా జరుగుద్ది అనుకుంటారు. విచిత్రం ఏంటంటే, వాళ్ళు లేకపోతేనే పని బాగా జరుగుద్ది. నీకు అర్థమైందా? నేను లేకపోతే ఎలా జరుగుద్ది? నేను లేకపోతే సంఘం ఏమవుద్ది? నువ్వు లేకపోతేనే బాగా జరుగుద్ది అయ్యా. నువ్వు ఉంటే అంత డిస్టర్బెన్స్ తప్ప ఏమీ లేదు. ఇలాగే అనుకున్నాడు. ఇదిగో నేను సహాయం చేయాలి దేవునికి అనుకున్నాడు. దేవుడు మనకు సహాయం చేయాలి తప్ప దేవునికి మనం చేయకూడదు. దేవుడికి నేను ఆనుకోకపోతే దేవుడు ఏమైపోతాడు అనుకోకూడదు. దేవుడు తనను తాను ఎలా కాపాడుకోవాలో దేవునికి తెలుసు. తనను తాను ఎలా నిలబెట్టుకోవాలో అంత అసమర్థుడు కాదు దేవుడు కాపాడుకోలేనంత. ఆయన మనుష్యుడే కాదు కదా. అందుకే ఉజ్జా చేసిన పని ఏంటంటే, దేవునికి సాయం చేయాలనుకున్నాడు, వెంటనే అక్కడికక్కడే చనిపోయాడు. ఇది గమనిస్తున్నాడు ఎవరు? దావీదు గారు భయపడిపోయాడండి. అమ్మో, ఈ నిండి యవనస్తుడు ఇలా చనిపోయాడే, ఈ నిండి యవనస్తుడు ఇలా అయిపోయాడే, ఈ మందసాన్ని మా ఇంటికి తీసుకెళ్తే ఇప్పుడు నా కుటుంబంలో ఎవరైనా పొరపాటున ఆ మందసాన్ని తాకితే చనిపోతారు. అందుకే నేను అనుకుంటున్నాను, ఇది మా ఇంటికి వద్దు, ఎవరొకరింట్లో పెట్టేద్దాం. దావీదు ఎలా ఆలోచించాడంటే, నా కుటుంబం బాగుంటే చాలు, పక్కోడి కుటుంబం ఏమైపోయినా తప్పు కదండి. ఇది రాజు అలా ఆలోచించవచ్చు. అసలు పేదవారి కష్టాలు కూడా భుజాల మీద వేసుకునేవాడే సరైన రాజు. ఈయన ఎలా ఆలోచిస్తున్నాడంటే, నా కుటుంబం బాగుంటే చాలు, పక్కోడి కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు. సేమ్ ఇండియన్స్లో ఆలోచించాడు అనమాట. మనం కూడా అలా ఆలోచిస్తాం కానీ, మనకు ఒక అనుభవింది అనుకోండి, పక్కోడికి ఏం బావాలట, అడిగి రెండూ బావాలట. దావీదు గారి యాటిట్యూడ్ కూడా ఎలా ఉందంటే, మేము సేఫ్ జోన్లో ఉంటే చాలు, ఇక మిగిలిన ఎలా పోతే మాకెందుకు. అందుకే కుటుంబాన్ని సెలెక్షన్ చేశారు మార్గం మధ్యలో, ఈ కుటుంబంలో దీన్ని పెట్టేద్దామని. అండ్ ఆ రోజు ఆ కుటుంబీకుడు అడుగు ఉండాలండి, ఒబేదేదేమో ఏమన్నా తెలుసా, ఏవయ్యా రాజా ఇది నీకు తగున, నీ కుటుంబం మాత్రం బాగుండాలా, నా కుటుంబానికి అన్యాయం జరగాల, ఏంటి రాజా మీరు అలా ఆలోచించారు, ఈ మందసం మా కుటుంబంలో పెట్టొద్దు అనుంటాం మనమైతే. కానీ ఏబోదేదేమో ఏమన్నాడు తెలుసా, ప్రభువా రాజా దేవుణ్ణి ఎక్కడో పెట్టడం ఏంటయ్యా, మా ఇంట్లో పెట్టండి తీసుకొచ్చానంట, మా బెడ్రూమ్లో పెట్టండి, నా గుమ్మంలో పెట్టండి, దేవుణ్ణి నా మందిరం, నా ఇంటిని ఒక మందిరంగా మారుస్తాను, మా ఇంటికి తీసుకురండి దేవుణ్ణి అన్నాడు. అంతే, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మొదట దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం, మొదట దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 12వచనం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 12వచనం. ఆ దినమున దావీదు
ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది, దేవుని మందసమును నా యద్దకు నేను ఎలాగ తీసుకుని పోవుదును అనుకుని, మందసమును తన యద్దకు దావీదు పురమునకు తీసుకుని పోక గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసం ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబము నొద్ద 3 నెలలుండగా. ఆ పదం ఎంత బాగుందో చూడండి. యెహోవా ఎవరి మధ్య ఉన్నాడట? ఒబేదెదోము అతని కుటుంబీకుల మధ్య ఉన్నాడు. దేవుడు ఎవరి మధ్య ఉండడు? అపవిత్రుల మధ్య ఉండడు. దేవుడు ఎవరి మధ్య ఉండడు? భక్తిహీనుల మధ్య ఉండడు. దేవుడు ఎవరి మధ్య ఉన్నాడు? ఇక్కడ ఒబేదెదోము కుటుంబం మధ్య ఉన్నాడు. ఏమర్థమవుతుంది అక్కడ? ఒబేదెదోమే కాదు భక్తిపరుడు, తన కుటుంబీకులు కూడా భక్తిపరులే. వారితో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే కుటుంబం అంతా భక్తిగా ఉందండి. అందుకే భయపడలేదు. భక్తి ఉన్నవాడు దేవుని చూసి భయపడడు, తప్పులు చేసేవాడే దేవుని చూసి భయపడతాడు. దేవుని చూసి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనం ప్రేమించే ప్రేమమయుడు. ఆయన మనం కలిగి ఉండడానికి ఇంకా సంతోషపడాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఉభయదేదేమి ఇంటిలో 3 నెలలు ఉన్నారంటే ఇల్లంతా భక్తి కలిగిన కుటుంబం. అందుకే దేవుడు ఉండడానికి 3 నెలలు ఇష్టపడ్డాడట. 3 నెలలు ఉండడానికి ఇష్టపడ్డాడు కనుక ఆ కుటుంబంలో దేవుడు ఉండగలిగాడు. లేదంటే ఉండడానికి ఇష్టపడ్డాడండి. ఏం జరిగిందో తెలుసా? మన కుటుంబాలలో అయితే తల్లిదండ్రులు భక్తికుంటే పిల్లలు ఉండరు, పిల్లలు భక్తికుంటే తల్లిదండ్రులు ఉండరు. వీళ్ళిద్దరూ భక్తికుంటే దేవుడు ముఖమే చూడరు. ఎందుకంటే మేమే పెద్ద భక్తులని ఫీలింగ్ చూసారా? కుటుంబంలో ఒకరు భక్తి ఉంటే ఒకరు భక్తి ఉండదండి. కానీ ఆ కుటుంబం చూడండి, కుటుంబం అంతా భక్తిపరులే. ఆ కుటుంబం అంతా భక్తిపరులే కనుక దేవుడు ఆ కుటుంబంలో ఉండాలనుకున్నాడు. మన కుటుంబాన్ని చూస్తే దేవుడు ఏమనుకోవాలి తెలుసా? ఈ ఇద్దరు ముగ్గురు కూడుకుంటున్నారే, వీరి మధ్య నేను ఉండాలనుకుంటాడు. ఉంటున్నామా? మన ఇద్దరు ముగ్గురు చాలండి. భార్య భర్తలు ఇద్దరు కూడుకుంటే దేవుడు రాడా? వారి పిల్లలు కలిసి ప్రార్థన పెట్టుకుంటే దేవుడు రాడా? పెద్ద పెద్ద సంఘాల్లోనే దేవుడు ఉండడు. మన చిన్న చిన్న కుటుంబాల్లోనే భార్య భర్తలు పిల్లలు కలిసి ఆరాధించుకుంటే వారి మధ్యకు దేవుడు రావడానికి ఇష్టపడతాడు. కానీ దేవుణ్ణి రాకుండా చేస్తుంది ఎవరు? మనమేనండి. నమ్ముకోవడం కాదు దేవునికి కావాల్సినది. ఆయన గృహంలో ఉంచుకునేవారు, జీవితంలో ఆయనకు స్థానమిచ్చేవారు ఆయనకి కావాలి. అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో మీ కుటుంబంలో నాకు స్థానం ఇవ్వండి. ఉభయదేవుడు తన కుటుంబంలో స్థానం ఇచ్చాడు కనుక ఆ కుటుంబం ఏమైపోయిందో తెలుసా? 3 నెలల్లో తమ జీవితాలే మారిపోయాయండి. ఏం జరిగింది చూడండి. 14 వచనం 13 దేవుని మందసం ఉభయదేవుడు ఇంటిలో అతని కుటుంబం అంతా 3 నెలలు ఉండగా యెహోవా ఉభయదేవుడు ఇంటి వారిని అతని సొత్తంతటిని దీవించేశాడు. అంతేనండి, ఉభయదేవుడు ఇంటి వారినే కాదు వారి సొత్తంతటిని దీవించేశాడు. ఎంతగా దీవించాడంటే వారి లైఫ్లో మరలా ఆర్థిక ఇబ్బందులే లేవిక. తన జీవితమంతా కష్టపడినా అంతగా దీవించబడ్డండి. తన జీవితంలో కేవలం 3 నెలల్లోనే ఆ కుటుంబం టర్న్ అయిపోయింది. అంతేక లైఫ్ స్టైలే మారిపోయింది. దేవుడు కుటుంబాల్లోకి వస్తే అలా ఉంటుంది. ఎక్కువ మంది బాధపడిపోతుంటారండి, మేము కష్టపడుతున్నాం కానీ తృప్తి లేకుండా పోయిందండి, మేము కష్టపడుతున్నాం కానీ చాలీ చాలని జీతంతో ఎన్నో కన్నీళ్ళుగా వచ్చేస్తామండి. బహుశా మీ దగ్గర దేవుడు లేడమో ఒకసారి ఆలోచించుకోండి. దేవుడే మనలో ఉన్నాడనుకోండి, కొంచెంలో కూడా ఎలా ఉంటాం తెలుసా? తృప్తి కలిగి బ్రతుకుతాం. దేవుడు మన కుటుంబాల్లో లేకపోతేనే ఎంత సంపాదించినా ఆ కుటుంబంలో ఏముండదు, శాంతి సమాధానం ఉండదు. దేవుడే కనుక ఆ కుటుంబంలోకి వస్తే ఉన్నదానిలోనే ఎలా ఉంటాం తెలుసా? ఆనందంగా సంతోషంగా ఉంటామండి. ఉభయదేదేమి కుటుంబమైనా సారపేద గ్రామంలో ఉన్న ఆ చిన్న కుటుంబంలో ఉన్నదానిలోనే తృప్తి కలిగి బ్రతికారు. యాయిరు కుటుంబం గొప్ప ఆశీర్వాదంతో నిండిపోయింది.
అయితే క్రొత్త నిబంధన క్రైస్తవులు ఒక విషయాన్ని మర్చిపోకండి, దేవుడు ఈసారి మనల్ని కోరుకునేది ఏంటో తెలుసా? ఒక పరిపూర్ణమైన సమాధానం అడుగుతున్నాడు. ఇచ్చే వాటి వైపు చూస్తారా, ఇస్తున్న నన్ను చూస్తారా అని. క్రొత్త నిబంధన క్రైస్తవులుగా మనం ఏం అబ్జర్వ్ చేయాలో తెలుసా? ఇవ్వబడుతున్న బహుమతులు కాదు మనం చూడాల్సినది, బహుమతులు ఇస్తున్న వాడిని మనం చూడాలి. మన గిఫ్ట్ మనకు గుర్తుంటుంది కానీ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు మర్చిపోతాం మనం. మనకున్నది అది అద్దాల్లో పెట్టుకుని దాన్ని చూసుకుంటే ఎవరిచ్చారు ఇది అనుకుంటాం. ఇచ్చినోడు గుర్తుంటే బాగుంటుంది, ఆ బహుమతి ఇలువ ఉంటుంది. దేవుడు ఎలా కోరుకుంటాడో తెలిస్తే బహుమతులు మనకి ఇస్తుంటాడు. నేను గుర్తున్నానా లేదా? మన సింహాసనం చూస్తాం తప్ప సింహాసనం మీద ఉన్నవాడిని మర్చిపోతాం. దేవుడు క్రొత్త నిబంధనలు అదే తేల్చాడు. పేతను పిలిచాడు, రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు, ఒక చేప కూడా పడలేదు. జీవితం అంతా దుర్భరం అయిపోయింది ఆ రోజు. రోజు చేపలు పడేవి, కొన్ని చేపలు పట్టుకెళ్ళేవారు, కొన్ని నమ్ముకునేవారు, కొన్ని తెచ్చుకునే, ఎప్పుడు పట్టుకున్నా కొన్నే. వారి జీవితంలో అభివృద్ధి లేదు, వారి జీవితం అదే తొలదోగన పరిస్థితి, అలానే ఉండిపోయారు. ఇక ఆ రోజు ఒక్క చేప కూడా పడలేదు. పేతుని దేవుడు అడుగుతున్నాడు. ఆ రోజు పేతురు ముందు వచ్చి, యవయ్యా నీ జీవనాధారమైన నీ దోణి నాకు ఇస్తావా అని అడిగాడు. ఎందుకు ప్రభువా, ప్రజలకు వాకింగ్ చెప్పడానికి కొంతసేపు ఇస్తావా అని అడిగాడు. ఏం చేశాడు? వెంటనే ఇచ్చేసాడండి, మారు మాట కూడా చెప్పలేదు. రాత్రి అంతా చేపలు పట్టాం ప్రభువా, మీరు ఇలా వచ్చి ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అనలా. ఏం చేశాడు? వెంటనే ఇచ్చేసాడు. నా కష్టాల కన్నీళ్ళున్నా నాకు ఏదైతే జీవనాధారమో అదే నీకు ఇస్తున్నాను. పేదూరు నచ్చాడు. ఇప్పుడు చెప్పాడు, నేను చెబుతున్నాను కదా, నేను చెప్పిన వైపు మీరు వలలయ్యండి అయ్యా అన్నాడు. వలలు అంటే మన వాళ్ళు ఏం చేశారు? వల వేశారు. ఆయన వలలేయమంటే వల వేశారు కనుక వల ఆ చేపల రాశికి ఏమైపోయింది? పగిలిపోయింది. ఎక్కడైతే ఆర్థిక ఇబ్బందుల్లో శిష్యులు బాధపడుతున్నారో వెంటనే యేసుక్రీస్తు వచ్చేసరికి వారి లైఫ్లో ఊహించలేదు. ఇప్పుడు అంత పెద్ద చేపల రాశి వచ్చేసరికి వారి జీవితంలో పట్టజాలనంత ఆనందం. విచిత్రం ఏంటంటే క్రొత్త నిబంధన క్రైస్తవులుగా పేతురు చేపల గొట్ట వైపు చూడలేదు. మరి ఎవరి వైపు చూశాడు? యేసుక్రీస్తు వైపు చూశాడు. ప్రభువా నా జీవితం సెటిల్ అయిపోయింది ప్రభువా అలా ఏమన్నాడు? ఆ చేపల రాసిన చూసిన వెంటనే ఇంతగా నన్ను దీవించా ప్రభువా, నాకు అర్థమైంది నేను ఆ పాపిని ప్రభువా అని మోకాలు లేచి ఏడ్చేశాడు. నాకు కావాల్సింది ఈ అభివృద్ధి కాదు ప్రభువా, నాకు నువ్వే కావాలి. సమస్తాన్ని విడిచి నీ వెనకొస్తున్నావు. ఈ జీవిత కాలం మట్టికే యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనుషులందరికన్నా దౌర్భాగ్యం అవుతాం అన్నాడు పౌలు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే రాబోతున్న జీవితం కోసం నమ్ముకోవాలి. అయితే ఈ జీవితంలో ఏమీ జరగవు, జరుగుతాయి. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడతాయి. చదువుకుంటున్నావా? నీ చదువులో దేవుడు ఆ చదువునానికి మహిమార్థంగా ఉపయోగించుకుంటాడు. ఉద్యోగం కావాలా? ఆ ఉద్యోగాన్ని ఇచ్చి నీ ద్వారా గొప్ప పనులు జరిగించుకుంటాడు. నువ్వేదైతే కోరుకుంటున్నావో అవన్నీ చేస్తాడు. ఫస్ట్ మనం చేయాల్సినది ఆయన రాజ్యాన్ని నీతిని ఆయనను కనుగొనాలి. కేవలం ఉద్యోగాల కొరకే, కేవలం ఆర్థిక ఇబ్బందుల కొరకే, కేవలం పెళ్ళిళ్ళ కొరకే, వీటి కొరకే దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకోండి, అందరి ఎదుట మనం దౌర్భాగ్యం అయిపోతాం. మనుషులందరికన్నా దౌర్భాగ్యం అవుతాం యేసుక్రీస్తు అలా నమ్ముకుంటే. ముందు ఆయన నమ్ముకోండి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడతాయి. దేవుడు మన కుటుంబంలో కేంద్రం అయితే నీ కుటుంబంలో దేనికి డోకాయే ఉండదు. నీకు శాంతి సమాధానం దొరుకుద్ది. నీ కుటుంబం అనేక కుటుంబాలకి మాదిరికరమైన కుటుంబం. క్రొత్త నిబంధనలకు వాగ్దానం ఇచ్చాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. నీకు నమ్మకం ఉంటే నీ విషు ఏది జరిగినా మోకాళ్ళేసి మొదట దేవునికి చెప్పు, ప్రభువా నీ చిత్తము సిద్ధించుగాక. ఇది నువ్వు అనుభవించి చూడు, నీ జీవితం ఎలా ఉంటుంది చూడు. నమ్ముకోవడం కాదు, ఆయన అనుభవించడం నేర్చుకోండి. దేవుడి కుటుంబంలో చేసిన గొప్ప కార్యం తల్లి ఫోన్ చేసినప్పుడల్లా మాట్లాడుతుంది. నిజంగా ఎన్నో కష్టాల నుండి ఇబ్బందుల నుండి తాను మారడమే కాదు తన భర్తను కూడా దేవుడు మార్చాడు. ఆమె ఎంతగా మార్పు చెందిందో నాకు తెలుసు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు. ఆ తల్లి ఏడుస్తూ మాట్లాడుతుంది, నా జీవితం ఇలా ఉండేదయ్యా, నా భర్త ఇలా ఉండేవాడు, ఈ కష్టాలు గుండా మా జీవితంలో ఒక రక్షణ భాగ్యాన్ని తీసుకొచ్చాడు,
ఇది ఇలాగే కొనసాగాలని నా కొరకు ప్రార్థన చేయండి అని వాక్యం వింటూ పులకించిపోతుందండి. ఆ తల్లి నాకు ఫోన్లో పరిచయం, యూట్యూబ్లో చూసి ఫోన్ చేసింది. ఈరోజు మీ మధ్యకి ఇలా వచ్చాం మేము. ఈరోజు దేవుడు ఈ కుటుంబం ద్వారా మనల్ని అందరినీ అడుగుతున్నాడు, నన్ను నమ్ముకోండి, నాకు స్థానం ఇవ్వండి, మీ కుటుంబాల్లో శాంతి సమాధానం దొరుకుద్ది, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎదకండి, ముందు ఆయన వైపు చూడండి, లోకం వైపు చూడొద్దు. అవన్నీ కావాలా ఆయన తర్వాత ఇస్తాడు, ఫస్ట్ ఆయన మనసును తెలుసుకోండి. కుటుంబాల్లో దేవునికి స్థానం ఉంటే ఆ కుటుంబాలు అనేక కుటుంబాలకే ఒక వండర్గా కనబడతాయి. ఏమైందండి కుటుంబానికి అన్నాడు మాట్లాడుకుంటారు, ఏమడమేంటి క్రిస్టియన్స్ అయ్యారు. క్రైస్తవులు అయితే ఇలా ఉంటాయా జీవితాలని? వారే క్రైస్తవులుగా మారడానికి నువ్వే నీ కుటుంబమే ఒక సువార్త అయిపోద్ది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ప్రతికూల పరిస్థితులైనా మీ మాటలు ఓపికగా మాతో మాట్లాడించినందుకు వందనాలు తండ్రి. తండ్రి, ఈ కుటుంబానికి చేసిన గొప్ప కార్యం, మనుషులు చేయలేనిది, మనుషులు ఆదరించలేనిది, వారి కన్నీళ్ళు తొడవలేనిది తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న వారు ఎలా ఉంటారో వీరికి అనుభవాల ద్వారా నేర్పించినందుకు వందనాలు తండ్రి. తనను రక్షణ భాగ్యంలో నడిపించడమే కాకుండా తన భర్తను కూడా మారు మనసు వైపుకు నడిపించినందుకు వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన గర్భఫలాలను దీవించండి. ఇంకా కుటుంబంలో ఏవైతే కలతలు ఉన్నాయో మీ చిత్తమైతే తొలగించండి. ప్రతి పరీక్షను ఎదిరించగలిగే శక్తిని జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా పరసంబంధమైన జ్ఞానాన్ని ఆ కుటుంబానికి ఇవ్వండి. మా ఎదుట ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ తలలు వంచిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ మాటలు వ్యర్థంగా ముగిసిపోకుండా ఈ మాటల ప్రకారం ఈ సారాన్ని వారి జీవితాల్లో నింపుకొని, వారి కుటుంబాల్లో నింపుకొని, వారి కుటుంబాల్లో మీకు స్థానమిస్తే, మీరు కేంద్ర స్థానమైతే జీవితాలు ఎలా ఉంటాయో చరిత్ర ఘోషిస్తుంది తండ్రి. ఆయనను పట్టని వారిగా, మాకు కష్టాలు వచ్చినప్పుడు పనికిరాని మనుషులను మేము సంప్రదిస్తే మేము ఒకరోజుకు కుప్పకూలుతామన్న సంగతిని గుర్తింపజేయండి తండ్రి. మిమ్మల్ని నమ్ముకుంటే జీవితాలు ఎలా ఉంటాయో చరిత్ర ద్వారా మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి. తండ్రి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారందరి జీవితాలను దీవించండి. వారి కుటుంబాల్లో రక్షణ భాగ్యాన్ని అభివృద్ధి చేయండి తండ్రి. ఇక్కడున్న దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను దీవించండి. వారి కుటుంబాలను ఇంకనూ కాపాడుతూ దీవించండి తండ్రి. మరలా మీ చిత్తమైతే విస్తరించి మాట్లాడుకోవడానికి మరొక సమయాన్ని మాకు అనుగ్రహింపచేయండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఇక చివరిగా మిమ్మల్ని అడిగేది తండ్రి, మిగిలిన కాలమంతా ఈ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలకి మాదిరికరమైన బ్రతుకులు ఆ కుటుంబానికి అనుగ్రహింపజేస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.